నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యున్ యాప్ సెంటెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఆఫర్ కోసం చెప్పబోతున్నాం. ఇది మనకు వచ్చేసి పేటిఎం నుంచి వచ్చిందనమాట. ఒకటి, ఇప్పటివరకు ఏదైనా మనం వస్తువు కొంటే 1 రూపాయికి మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. అది 150 రూపీస్ వస్తువు అయినా సరే, మీరు ఏ వస్తువు అయినా సరే, ఇది మనకి ఆఫర్ ఓన్లీ పేటిఎం యాప్లో ఉంటుంది. పేటిఎం మాల్ యాప్ కాదు, ఓన్లీ పేటిఎం యాప్. ఇక్కడ మీరు అప్డేట్ చేయకుండా పేటిఎం యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇక్కడ మహాబజార్ అని ఉంది కదా, 8th నుంచి 10th లోపల మీకు ఏదైనా ఆఫర్ రావచ్చు. ఒకటి ఫ్రెండ్స్ గమనించుకోండి, ఇక్కడ మహాబజార్ అని వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ రూపీస్ 1 రూపీ అని చెప్పేసి ఉంది. ఓకే, మీరు అది 1 రూపీ కావాలంటే ఆ 1 రూపీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ సూపర్ వాల్యూ డీల్స్ అని ఉంది, డీల్స్ ఆఫ్ ది డే అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మనకి చాలా అట్రాక్ట్ చేసేది ఏది ఉందంటే స్టార్టింగ్లోనే ఉంది అది, ఏది 1 రూపీ డీల్ అని చెప్పి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది స్టార్టింగ్ రూపీస్ 1 అని. వ్యూ ఆల్ కొట్టండి. వ్యూ ఆల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ప్రొడక్ట్లు ఎలా ఉంటాయి అని నేను చెప్తాను. ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మినీ స్టాప్లర్ అప్రోజర్ అని చెప్పి 1 రూపీ ఓన్లీ అని ఉంది. అదేంటది మీరు అందరూ అనుకోవచ్చు, ఎలా ఎలా అవుతుంది భయ్యా 1 రూపీ ఎలా వస్తుంది అంటే, మనం పెట్టిన మనీ అనేది మనకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఒకటి ఫ్రెండ్స్, షిప్పింగ్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉండే మీ ప్రోడక్ట్ని చూస్ చేసుకోండి. నేను ఒక ప్రోడక్ట్ అనేది నేను చూసుకుంటాను, చూస్ చేస్తాను. ఏంటంటే వాలెట్ అనమాట. వాలెట్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ లేవు. ఒకటి గమనించుకోండి, ఇక్కడ 150 ఉన్నా కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే చూపిస్తుంది. ఇక్కడేమన్నా మనం చూసుకుంటే ఇక్కడ 250 రూపీస్ ప్రోడక్ట్ అని ఉంది, జస్ట్ 1 రూపీ అనేసే ఉంది. మీరు దీన్ని చూడొచ్చు, 250 రూపీస్ కూడా ప్రోడక్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జస్ట్ సింపుల్గా వెళ్ళి ఇక్కడ అమేజింగ్ రూపీస్ 1 అని ఉంది, చూసారా అమేజింగ్ రూపీస్ 1. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ 49 రూపీస్ ప్లస్ ఇక్కడ 1 రూపీ, మొత్తం 50 రూపీస్ ఇస్తే ఈ ప్రోడక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇదే కాదు. మీరు చూసుకోండి బెస్ట్ వన్ ఏదో అని చెప్పేసి. నేను ఒక బెస్ట్ వన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, ఎనీథింగ్. ఫర్ ఒకటి ఫ్రెండ్స్, తక్కువ అంటే ఛార్జెస్ ఉన్న ఏవైనా ఉంటే ప్రోడక్ట్లు చూస్ చేసుకోండి. అంటే డెలివరీ ఛార్జెస్ ఒక్కొక్క దానికి 199 ఉంటుంది, కొన్నిటికి 99 రూపీస్ కూడా ఉంటుందన్నమాట. నేను అలాంటి ప్రోడక్ట్ని ఒకటి చూస్ చేశాను, నేను దాన్ని ఆర్డర్ చేసి చూపిస్తాను. ప్లీజ్ వెయిట్ చేస్తూ ఉండండి, అండ్ ఎండింగ్ వరకు చూడండి వీడియో అనేది ఎలా అవుతుంది అన్నది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే వాలెట్ అన్నమాట. ఇక్కడ మనకేమో 1 రూపీ అవుతుంది, కానీ ఇక్కడ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి యాక్చువల్గా 19 రూపీస్ ఉన్నాయన్నమాట. మీరు ఇదే విధంగా చాలా ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఆర్డర్ చేయాలని నేను ఈ వీడియోలో చెప్తాను, అండ్ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటాను, వాలెట్ని అనేది. వాలెట్ చూసుకుంటే ఇక్కడ మనం 150 రూపీస్ అనేది పడుతుంది. 150 రూపీస్ ఇక్కడ చూసుకుంటే జస్ట్ మనకు 1 రూపీ మాత్రమే పే చేయమంటుంది. అక్కడ షిప్పింగ్ ఫ్రీ చూసుకుంటే ఓన్లీ 19 రూపీస్ మాత్రమే మనకు పడ్డాయి. మీ కార్ట్లో ఏదైనా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే అది రిమూవ్ చేసేయండి. అలా నేను ప్రీవియస్ పెట్టాను, అది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. అండ్ ఇకపోతే మనం చూసుకుంటే ఇక్కడ ప్రోమో కోడ్ అడుగుతుంది, అమేజింగ్ రూపీ 1 RS1 అనమాట. అమేజింగ్ RS1 అని ప్రోమో కోడ్ అప్లై చేస్తే ఇక్కడ నాకు చూసుకుంటే 149 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒకటి ఫ్రెండ్స్, ఈ 2 డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది, నేను ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ మీ పేమెంట్ సెక్షన్లో పేమెంట్ చేసేయండి. నా వాలెట్లో ఆల్రెడీ 300 రూపీస్ ఉంది, నేను పేమెంట్ అనేది చేసేస్తాను. ఓకే, ఈ విధంగా పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకుందాం. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది, 2 మెసేజెస్ కూడా వచ్చేసాయి. ఇక్కడ చూసుకుంటే లోయాలిటీ 49 రూపీస్ మనకి అమౌంట్ అనేది వితిన్ ఆఫ్టర్ షిప్పింగ్ తర్వాత యాడ్ అవుతుంది అనమాట. మనం ఎంత పెడితే అంత మనకి షిప్పింగ్ తర్వాత యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఏంటంటే మర్చెంట్ అకౌంట్ ఉంది, మర్చెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి 1 రూపీ ప్రోడక్టే వచ్చింది ఫ్రెండ్స్, ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్. నేను ఈ ప్రోడక్ట్ని టోటల్ ఓన్లీ 20 రూపీస్కి మాత్రమే కొన్నాను. ఒకటి మీరు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే మెయిన్ షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలంట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీ అందరు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ.